నా పేరు కొర్ర నాగ్య గారు అండి. ఇది జుల్లుడుపాడు మండలం సూరారం గ్రామం భద్రాజీ కొత్తగూడెం జిల్లా తెలంగాణ. అయితే స్వస్తిక్ సీడ్ అండి. మా పిల్లోడు బుక్ చేసి తెచ్చాం. పోయిన సంవత్సరం వేసి ఏరే ఇంతనాలు వేసి మేము 2 ఎకరాలు లాస్ పోయాం పెట్టుబడి రాక. ఈ సంవత్సరం గుంటూరు వాట్సాప్లో చూసుకొని గత మావిడు వేసిండంటే గంగారం తండ సామ్య గారు ఆయన తోట చూసి వచ్చి మంచి దిగుబడి వచ్చిందని బుక్ చేసుకున్నాం. మేము 2 ఎకరాలు వేసామండి. మంచి హ్యాపీగా ఉంటుంది. వచ్చి దీనికి నల్లి బెడద కూడా తక్కువ దామరపు దాన్ని చూసి మంచి దిగుబడి ఉందండి. మాది పంట కూడా పచ్చగా పైరు పూత దశ ఏ మందులు అంటే ఆ మందులు చెప్పారు కంపెనీ వాళ్ళు మాకు మంచి అందించారు. దాన్ని బట్టి దిగుబడి కూడా మంచి వచ్చేటట్టే ఉంది మాకు 40 క్వింటాల దాకా. మొలక బెడ్లు చేసామండి మేము నారు బెడ్లు. వేసిన తర్వాత ఎరువులు వేయమన్నారు. మేడం చెప్పిన ఎరువులు ఆ మందులు కిందకి వేసాము. దాంతో మొలక కూడా బాగానే వచ్చినాయి. ఇది నారు మొలక. నారు కానీ ఏ మందులు కొట్టాలనో ఆ రకంగా చెప్పారు. ముడతకి కానీ తెగులు కానీ కుళ్ళుడు రోగం రాకుండా చెప్పుకుంటా దానికి బట్టి పాటించాము. మేము కంపెనీకి పాటించి నారు మొలక కూడా మంచిగా వచ్చింది. మాకు నారు కూడా తక్కువ రాకుండా నా అన్ని మొలకలు వచ్చినాయి. ఏ బెడ్కు చూసుకున్నా ఏ తెగులు కానీ ఏ దేనికైనా చచ్చుడు రోగం రాలేదు. దీనికి నారు కూడా మంచి గమ్మునంగా వచ్చింది. పచ్చగా మంచి నారు కూడా మంచిగా వచ్చింది. వేసినప్పుడు కూడా ఏ తెగులు కూడా తట్టుకునే గుణం ఉన్నది. దీనికి ఏరు అవస్థ కూడా బాగానే వచ్చింది. ఇది ఏరు కిందకి దించిన తర్వాత బుట్ట కూడా మంచిగా తోట పచ్చగా ఏరు కానీ అన్ని తోటలకి చచ్చుడు వచ్చినా మా తోటకి అయితే చచ్చుడు రాలే. ఇల్టు రాలే. ఇల్టు రాకుండా కాపాడడం దాని ఇల్టు గుణానికి తట్టుకునే శక్తి ఉంది దీనికి. ఏరు మా నారు కూడా కుచ్చులే వచ్చింది. ఇప్పుడు పీకినా అట్నే ఆపడుద్ది. ఏరు కూడా బాగానే ఉంది. గింది నుంచి బుట్ట కట్టుకుంటూ వచ్చింది కొమ్మలు. గనుపు దగ్గర గనుపు అండి ఇది. మిర్చి కూడా అది చూడటానికి కూడా కొద్దిగా మంచిగా ఆపడుతుంది. ఇది 2 స్టెప్ వేసిన బుట్ట కొద్దిగా ఎడల్పు ఉన్నది. అది ఎదుగుదల బాగుంది. చిక్కటి కాపు ఇది. కాయ రంగు కూడా బారు ముడత లేకుండా మంచి షాపుగా ఆపడుతున్నాయి. వర్షానికి కూడా తట్టుకునే గుణం ఉంటుంది. దీనికి బెట్ట కూడా కొద్ది తట్టుకుంటుంది. కాయ సైజు కొద్ది బారే ఉందండి అన్నిటికాడికి. రంగు కూడా బాగుంది. పచ్చికాయ రంగు కూడా బాగానే ఉన్నది. పండుకాయ రంగు కూడా నజరు కొడుతుంది. ఇది మంచిగా వ్యాపారస్తులు కొనేటోళ్ళు కూడా కొద్ది ముడత లేకుండా రంగు మంచి రంగు ఉంది. వేరే రకాల కాడికి మార్కెట్లో రంగు వ్యాపారస్తులు దీనికి 500 కానీ 1000 రూపాయలు ఎక్కువ పెట్టాలని కోరుకుంటున్నాం అండి మేము. ఉంటుంది అనుకుంటున్నాం. నమ్మకం ఉంది. మిర్చికి చూసి ఏ తోటగా ఏ చున్నా ఈ రంగు చూసి 1000 రూపాయలు ఎక్కువ పెట్టాలని అనుకుంటున్నాం మేము. 3 రోజులకు చూస్తున్నాం సార్. 3 రోజులకు చూస్తున్నాం. మందు కొట్టగానే కంపెనీ వాళ్ళు చెప్పే మందే కొడుతున్నాం. వేరే మందు అయితే కొట్టట్లే మేము. వాళ్ళు చెప్పిన మందులే దీనికి మంచి ఫలితం అనిపిస్తుంది. పనితనం ఉంటుంది దీనికి గుణం. ఏంటంటే దీని గోతింగ్ను దాని గోతింగ్ అర్థం అవుతుందండి. అది ఇప్పుడు ఇంకో సీడ్ వేసాము మేము అటు పక్కన. దానికినూ దీనికి తేడా ఉంటుంది. దాంట్లో పూత పండు రాలిపోవటం పూత గుడ్డు పూత రావటం అలాంటి గుణం లేదు దీనికి. ఇది తెగులేముందండి. ఇప్పుడు గుబ్బ రోగాన్ని తట్టుకునే గుణం ఉన్నది. ఇది గుబ్బ రోగం రానియలే. నా చేనులో ఏసినట్టు ఎక్కడ చూసినా 2-3 చెట్లు కూడా ఉండవు గుబ్బానికి. దీనికి కొమ్మ కుళ్ళుడు కూడా రానియలే. కొమ్మ కుళ్ళుడు రానియలే. ఈ నల్లికి కూడా నల్లి బెడదకి తామర పురుగు కూడా తట్టుకునే గుణం ఉన్నది. ఇది మా పక్కన వేసిన తోటకును మా తోటకు అయితే అసలు రైతే ఆనందంగా లేనట్టు కోలిపోతున్నారు పాపం. ఏరే రకానికి అది మేము ఇది వేయబట్టి కొద్దిగా ఆనందంగా నవ్వుతో ముఖం ఉంది మాది. పోయిన సంవత్సరం ఏరే రకం వేసానండి నేను సీడు. వేస్తే మొత్తం నల్లి బెడద దలుకొని మొత్తం పూత పెట్టుబడి రాక ఇబ్బంది పాలైపోయాను నేను. అది అందుగురించి స్వస్తిక్ సీడు మాకు దారి చూపించింది. ఇది వాట్సాప్లో చూసి బుక్ చేసాం మేము. అది బుక్ చేసి 30 ప్యాకెట్లు తెచ్చాము 2 ఎకరాలకి. అది తెచ్చిన కాడ నుంచి నారు కూడా మంచి పర్వాలేదు మాకు. ఏది ఇల్టు రోగానికి దేనికైనా మంచిగా తట్టుకునే గుణం ఉన్నది. ఇది ఏ గుబ్బ కూడా రానియకుండా చేసింది. కొమ్మ కుళ్ళుడు రాలే సార్ మాది. గుబ్బ రోగం రాలే. నల్లి కానీ తామర పురుగు కానీ ఏది రానియకుండా మంచి ఇల్టు కూడా అసలు తోట దాంట్లో ఇల్టు ఒక మొక్క కూడా రాలేదు మాకు. తాలు శాతం కూడా దీంట్లో 1-2 ఉంటాయో ఉండవో కానీ రంగు బాగుంటుందండి.
ఇప్పుడు ఇప్పుడైతే ఒక్కటి కూడా ఆపడట్లే, మచ్చ రంగు బాగుంటుంది. ఆ కంపెనీ నుంచి ప్రతి వారం ఫోన్ చేస్తారు మేడం గారు, దీని శాస్త్రవేత్త ద్వారా మేము మందులు గమనిస్తున్నాం, పంపించిన మందులే కొట్టండి మీరు, వేరే మందులు కొడితే మాకు దానికి రెస్పాన్సిబుల్ ఉండదు, నష్టపోతారు రైతులు. వారు చెప్పిన మందులే పాటించి మేము వారు చెప్పిన మందులే కొట్టగలిగినాం. అది వాళ్ళు చెప్పినట్టే చేసాం, కంపెనీ వాళ్ళు ఎట్లా చెప్పారో అట్నే చేసాం మేము. ఏరే మందుల ద్వారా అయితే మేము పోలే, ఏరే మందులు కొట్టలే. ఈ స్వస్తిక సీడ్ అండి ఇది, మేము 2 ఎకరాలు వేసాం. ఇది ఎకరానికి 40 క్వింటాల్ పైనే వచ్చేటట్టు ఉంటుంది. ఇది వస్తుంది కూడా, వచ్చే సంవత్సరం కూడా ఇదే సీడు మాకు అందుబాటులో ఉండాలని, మేము ఇదే సీడ్ బుక్ చేయాలని మా పిల్లలందరూ కూడా తోట చూసి బుక్ చేస్తామని అనుకుంటున్నాం. ఈ సీడ్ కూడా మాకు అందుబాటులో మంచిగా ఉండాలని, అందరూ కూడా ఇదే సీడ్ వేయాలని అనుకుంటాను. స్వస్తిక తేజ 2 ఎకరాలు వేసానండి, 2 ఎకరాలకి 80 క్వింటాలు వస్తుందండి. ఇది 40 చొప్పున పక్కా వచ్చేటట్టు ఉంటుంది, వస్తుంది కూడా. ఇది వచ్చే సంవత్సరం కూడా మేము ఇదే సీడ్ వేయాలని అనుకుంటున్నాం అండి. మీ ఇంతనో నాకు హ్యాపీ అనిపించిందండి. ఇది ఇది మాకు తెలియదు, పాపం పక్క వాళ్ళు మా వాళ్ళు వేస్తే మా వాడు చూసి, మా వాడు ఫ్రెండే, ఆయన ఒక్క కాలేజీలో చదువుకున్నారు. పోయిన సంవత్సరం నేను దెబ్బ తిని అట్లా అసలు పెట్టుబడి 150 పెట్టుబడికి 150 కూడా రాకపోతే మా వాడు ఇక చూసి ఇది బుక్ చేసిండు, లేకపోతే ఈయాడు కూడా మేము వేయకపోయేటోళ్ళం. ఇది ఇక ఆ తోట చూసి మా వాడు బుక్ చేసిండు. ఇది మాకు చూసి మా తమ్ముడు వాళ్ళు మా బామ్మరిది వాళ్ళు చాలామంది బుక్ చేశారు. ఇప్పుడు మా బామ్మరిది 3 ఎకరాలు దాకా వేసిండు, మాకు మేము బుక్ చేసిన తర్వాతనే అది వేసారు వీళ్ళు. ఈ 6 ఫేజ్ నానో టెక్నాలజీ వల్ల ఈ స్వస్తిక సీడు తెగులుకు ఆపుకునే గుణం ఉన్నదండి. ఇది దాని ఆ టెక్నాలజీ వల్ల తెగులు రానియకుండా ఉంటుందండి. ఇది వేరే రకాలకి దీనికి చాలా తేడా. ఈ టెక్నాలజీ వల్ల ఈ తెగులుకు ఆపుకునే గుణం ఉన్నది దీనికి, వేరే రకాలకు దీనికి సంబంధం లేదు. స్వస్తిక్ తేజ.